ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీ నందిగాం సురేష్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్పారు, చూశాను నేను కూడా. నేనేదైతే రియల్ గా నా లైఫ్ లో ఏదైతే జరిగిందో అదంతా కూడా యాత్ర మూవీలో చూపించారు. అదేవిధంగా డైరెక్టర్ గారికి, అదేవిధంగా జగనానికి ఎల్వేల రుణపడి ఉండాలని నేను ఏదైతే మొదట అనుకున్నానో, చేయి తాగితే చాలన్న మీరు సెకండ్ ఇస్తే చాలు, మీకోసం పార్టీ కోసం ఎందాకైనా పనిచేస్తాను. మొన్న కనిపించినప్పుడు కూడా చెప్పాను, నేను ఏ ఎంపీ పదవి ఎమ్మెల్యే పదవి ఆశించి మీతో ఉండటం లేదన్నా. మీకు గనక సర్వే రిపోర్టుల ప్రకారం ఏదన్నా ఇబ్బంది అయితే నా విషయంలో ఫ్రీ హ్యాండ్ గా మీరు సర్వే తీసేసుకోండి, మీరేం చెప్తే చేస్తానికి ఉన్నానే తప్ప నేను ఏది ఆశించి అన్న దగ్గర ఉండలేదని. ఎందుకంటే అండి, ఒక వ్యక్తి దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తే అది ఎప్పుడైనా జరగకపోతే ఆ వ్యక్తి నచ్చకపోవచ్చు, కానీ నాకు జగనన్న నచ్చుతాడు కాబట్టి జగనన్నే కావాలి కాబట్టి నాకు పదవులతో సంబంధం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ.